పాయింట్ కంటే ఇతర విషయాల కంటే ఇతను తక్కువ చేశారని అతను ఎక్కువ పెట్టారని అతను ప్రాధాన్యత ఇవ్వలేదని దీనాంశం గారు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో మనం ఏం చూడాల్సిన అవసరం ఉంది తెలియదు. రైట్ వెంకటరెడ్డి గారు, సమాధానం ఏంటంటే విభజన విషయంలో కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం లేదా రాజకీయంగా పైచేయి సాధించేటువంటి ప్రయత్నం, ఈ రెండింటికి ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చిందా ప్రభుత్వం? అంటే దాంట్లో అసలు ఏముంది ప్రాధాన్యత? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ ఇక్కడ రాజకీయ కోణం చూస్తానికి ఏముంటుంది? ఇప్పుడు కొన్ని చోట్ల ఒక నియోజకవర్గ సపోజ్ లైక్ సర్వేపల్లి, అది నెల్లూరుకి ఆనుకొని ఉంటుంది కాబట్టి నెల్లూరుకి దాంట్లో అటాచ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బాపట్ల పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ దాంట్లో సంతనోతల పాడిని తీసుకొని వస్తే అది ఒంగోలు టౌన్కి అటు ఇటుగా ఉంటుంది, ఓ పక్క సగం ఇంకో పక్క సగంగా. సో దాన్ని తీసుకొని వెళ్ళి బాపట్ల కేంద్రాన్ని తీసుకురావడానికి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ బేస్లో అక్కడ కొన్ని 8 నియోజకవర్గాలు అవ్వాల్సి వచ్చినాయి, కొన్ని చోట్ల 6 అయినాయి. సో దాంట్లో రాజకీయ కోణం ఏముంటుంది? ఇప్పుడు ఇంకొకటి కూడా ఇక్కడ పర్టికులర్గా ప్రభుత్వం తీసుకున్న దాంట్లో పాత జిల్లాల పేర్లు ఎక్కడ కదిలిచ్చు, 13 జిల్లాలు ఆ పేర్లు అట్లానే ఉన్నాయి. ఏదైతే మనం శ్రీకాకుళం మొదలుకొని ఇక్కడ ఏదైతే అనంతపురం దాకా 13 జిల్లాల పేర్లు పాత పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పాత పేర్లు అట్లానే ఉన్నాయి. కొత్తగా ఏర్పరిచేటటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో జిల్లా సపోజ్ ఇప్పుడు కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అంతకుముందు కూడా మచిలీపట్నం, సో కృష్ణ మచిలీపట్నం, కొత్త జిల్లాకి విజయవాడ కలెక్టరేట్గా అన్ని మచిలీపట్నం దాని కింద. సో విజయవాడ కేంద్రం ఏదైతే ఇప్పుడు అదే సూత్రాన్ని పశ్చిమ గోదావరి విషయంలో ఎందుకు మార్చారు? ఇక్కడ ఏలూరు కేంద్రంగా ఉన్నదానికి పశ్చిమ గోదావరి అని పేరు పెట్టకుండా నరసాపురం కేంద్రంగా ఉన్నదానికి పశ్చిమ గోదావరి అని పిలవడం కనుక ఆంతర్యం అండి. ఇప్పుడు పశ్చిమ గోదావరికి భీమవరం హెడ్ క్వార్టర్స్, భీమవరం హెడ్ క్వార్టర్స్ జిల్లా పేరు నరసాపురం పార్లమెంట్ పరిధే కదా అది అంతా. పశ్చిమ గోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్ భీమవరం. సో జిల్లాల పేర్లు మీకు కొంతమందికి అభ్యంతరకరం ఏంటంటే కృష్ణా తీసేశారు, గోదావరి నదులు అనేది మనకు ప్రామాణికం, నాయకులు ఇవాళ వస్తూ ఉంటారు రేపు పొద్దున పోతూ ఉంటారు, సో నాయకులు అనేది ప్రామాణికం కాదు. కానీ దాంట్లో 13 జిల్లాల పేర్లు ఎక్కడ మాట్లాడు? ఇప్పుడు కొత్తగా కూడా ఈ మిగిలిన ఏదైతే 26 అనుకున్న దాంట్లో 7 జిల్లాలకి ఒకటి మన్యం అని, ఒకటి అల్లూరి, ఇంకోటి కోనసీమ, ఒకటి పల్నాడు, శ్రీ సత్యసాయి, బాలాజీ, అన్నమయ్య పేరు మార్చారు. కొన్ని జిల్లాలకు మీరు అన్నట్టుగా సేమ్ బాపట్లకు బాపట్ల పేరే ఉంది, దాన్ని కూడా బావపురిగా మార్చాలని అక్కడ ఏదైతే దేవుడి పేరుగా మార్చాలని కూడా కోరుకుంటున్నారు. ఆ డిమాండ్లన్నీ కూడా ఖచ్చితంగా 4 రోజులు టైం ఉంది. ఎవరన్నట్టు వంగవీటి గారిని కూడా అంటే అభిమానమే, ఆయన ఎవరు కాదంటలేదు, కాదు ఇంకో జిల్లాకి ఎక్కడన్నా పెట్టమని అడగట్లేదు. ఎందుకంటే వంగవీటి గారు ఓన్లీ విజయవాడకి నాయకుడు అని భావిస్తున్నాం మేము కూడా. నాకు తెలిసి వంగవీటి గారు అనేక మందికి నాయకుడుగానే అనేక వర్గాలకు నాయకుడిగా ప్రతినిధిగా ఉన్నాడని మేమందరం భావిస్తున్నాం. కాబట్టి ఇంకో జిల్లాకి ఎక్కడన్నా పెట్టమని కూడా ప్రపోజల్ తెచ్చు. అట్లానే ముద్రగడ గారు 3 జిల్లాలకి ఏదో పేర్లు పెట్టమన్నారు. దాన్ని ప్రభుత్వం అట్లా మెజారిటీగా అభిప్రాయాలను పరిగణలో తీసుకునేది. నేనేమన్నా అంటే కాంట్రవర్సీ ఇష్యూగా దయచేసి కొంతమంది క్రియేట్ చేసేటటువంటి అంశం చేస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా చేయొద్దని అంటాం. ఇప్పుడు మీరు అన్నారు శాంతిప్రసాద్ గారు మీరు పేపర్ల మీద అట్ల మీద రాసుకోవడానికి ఇవన్నీ ఏముండదన్నారు, మీరు అట్లానే అంటా ఉండండి. సచివాలయ వ్యవస్థ ఏం తీసుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, దాని మీద కోర్టులకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సచివాలయాల్లోనే ఈరోజు రిజిస్ట్రేషన్ అంతా జరుగుతుంది. ఎక్కడ గుర్తుపెట్టుకున్నా మళ్ళీ మీరు డిబేట్లకు వస్తారన్నా నేను వస్తా, మళ్ళీ మీరు ఆ రోజు మళ్ళీ డిస్కస్ చేస్తాం. 3 రాజధానులకు సంబంధించి వెనకడుగు వేయలేదు, మళ్ళీ బిల్లు తీసుకొని వస్తాం ఆ రోజు మీరు మన డిస్కషన్ చేస్తారు. ఆ రోజు మీరు వస్తారు కదా, ఛాలెంజ్ చేసింది ఏమైందని ఆ రోజు నేను అడుగుతా ఎక్కడికేం పోలేదాన్ని దాంట్లో పరిపాలన స్టార్ట్ చేస్తా ఉన్నాం కదా, అట్టల మీద రాస్తాము, అక్కడ నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తాము. మళ్ళీ మీరు డిబేట్ పెడతారు కదా, మేము ఉగాది అని చెప్పాము, ఉగాది కొత్త జిల్లాల్లో పరిపాలనా కేంద్రాల్లో అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ చేయాలి అని చెప్పాం. దానికి సంబంధించి ప్రక్రియకి బిగిన్ అయింది ఆల్రెడీ. అంటే ఉగాదికి 26 జిల్లాలు రాజపతిగా నడుస్తుంది, 3 రాజధానులు కూడా అమలులోకి వస్తాయి. పండగలన్నీ వెళ్ళిపోయినాయి కానీ ఆ 3 రాజధానులు అవును సార్, కొంతమంది దుర్మార్గులు న్యాయస్థానాలకు వెళ్తే ఏం చేస్తామన్నా? 29 గ్రామాలు రాజకీయ పార్టీలుగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో తీసుకో జనసేన సలహాలు, బీజేపీ సలహాలు, తెలుగుదేశం 5 ఏళ్ళ పరి
జ్యోత్స్న గారు కూడా ధన్యవాదాలు. ఒక నిమిషం, రైట్ 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 రైట్, మళ్ళీ మళ్ళీ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మళ్ళీ మళ్ళీ డిబేట్ చేద్దాం మళ్ళీ. రైట్ 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 రైట్, ఒక నిమిషం, మళ్ళీ మళ్ళీ డిబేట్ చేద్దాం, మళ్ళీ మళ్ళీ డిబేట్ చేద్దాం సపరేట్గా, సపరేట్గా మళ్ళీ డిబేట్ చేద్దాం. ఒక నిమిషం, రైట్ రైట్ రైట్, ఒక నిమిషం, ఒక నిమిషం, కంక్లూడ్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం. ఇది ఇది ఇవ్వండి మీకు విజయవాడ. రైట్ 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 రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఒకవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ప్రకారం ఎటువంటి రాజకీయ కోణం లేదు, అలానే కుల